దేవునికి అంత మంచి పేరు వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇవాళ ఈ సిటిజన్ చార్టర్ ను మనం సీరియస్ గా తీసుకోకపోతే అదేదో తూతు మంత్రంగా పెడితే మీకు మాకు ప్రజలకు ఎవరికి కూడా లాభం లేదు, ఆఫీస్ వ్యవస్థ పెట్టి కూడా లాభం లేదు. సిటిజన్ చార్టర్ లో ఏం పెట్టినామంటే ఒకవేళ ఎక్కడ రోడ్డు మీద గుంతలు పడితే 24 గంటల్లో మీరు కంప్లైంట్ చేసిన 24 గంటల్లో దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా ఏమైనా క్యాచ్ పిట్ కవర్ ఏమన్నా పోతే, మ్యాన్ హోల్ కవర్ ఏమన్నా పోతే 24 గంటల్లో దాన్ని రీప్లేస్ చేయాలి. ఎక్కడన్నా వాటర్ లాగింగ్ ఉంటే, ఎక్కడన్నా నీళ్లు నిల్వ ఉంటే 48 గంటల్లో ఎంత క్లిష్టమైన సమస్య అయినా దాన్ని పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఎక్కడైనా చోక్స్ కానీ బ్లాకేజెస్ కానీ నాలాల్లో ఉంటే దాన్ని కూడా 48 గంటల్లో ఒడగొట్టాలి. ఎక్కడన్నా రోడ్డు పక్కన మనోళ్ళు ఏం చేస్తారు, ఆ మురులకు వెళ్ళి పూడికంతా తీసి రోడ్డు మీద వారేస్తారు. అది ఎట్లాంటిది, ఎక్కడన్నా ఉంటే షికాయత్ ఉంటే 24 గంటల్లో ఖచ్చితంగా విధిగా తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఫుట్పాత్ రిపేర్ 72 గంటల్లో చేయాలి. స్ట్రీట్ లైట్స్ ఎక్కడన్నా పనిచేయకపోతే 24 గంటల్లో పనిచేయాలి. అదేవిధంగా డోర్ టు డోర్ కలెక్షన్, స్వచ్ఛ ఆటోలు రాకపోవడం లాంటి షికాయత్లు ఏమైనా ఉంటే అదే రోజు మీకు సమస్య మీ దృష్టికి వచ్చిన అదే రోజు ఖచ్చితంగా స్వచ్ఛ ఆటో టిప్పర్లతో మాట్లాడి, ఆ డ్రైవర్లతో మాట్లాడి అక్కడికి పోయే విధంగా సేమ్ డే పరిష్కారం చేయాలి. ఎక్కడన్నా భవన నిర్మాణ వ్యర్థాలు, కన్స్ట్రక్షన్ అండ్ డెమలిషన్ వేస్ట్ ఉంటే 48 గంటల్లో దాన్ని తొలగించాలి. పబ్లిక్ టాయిలెట్ల కన్నా ఇక నిరుపయోగంగా కానీ పనిచేయకుండా కానీ ఉంటే వాటిని ఖచ్చితంగా సేమ్ డే పరిష్కారం చేయాలి. అదేవిధంగా యాంటీ లార్వల్ ఆపరేషన్స్, వర్షాకాలం ప్రారంభమైంది అంటే ఈ దోమలు ఇతరత్ర సమస్యలన్నీ వస్తాయి. అక్కడ మరి యాంటీ లార్వల్ స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, దానికి సంబంధించి కూడా 24 గంటల్లో పరిష్కారం చేయాలి. ఫాగింగ్ ఆపరేషన్స్, మా దగ్గర దోమలు ఎక్కువ ఉన్నాయి, ఇది ఎక్కువ అది ఎక్కువ కంప్లైంట్ వస్తే ఫాగింగ్ ఆపరేషన్స్ 24 నుంచి 48 గంటల్లో ఖచ్చితంగా చేయాలి. ఎవరైనా పెంపుడు జంతువులు, మన కుక్కలు కానీ పిల్లులు కానీ పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి లైసెన్స్ కానీ ఇవ్వాల్సి ఉంటే వారం రోజుల్లో పెట్ డాగ్స్ కోసం కూడా లైసెన్స్ ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా జంతువు చనిపోయి అక్కడే బాడీ పడిపోయి ఉంటే మీకు కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లో దాన్ని ఖచ్చితంగా తొలగించాలి. అదేవిధంగా ఐడి కార్డ్స్, సీనియర్ సిటిజన్స్ కానీ ఆసరా పెన్షన్ల కోసం సంబంధించి కానీ లేదా ఫిజికలీ డిజేబుల్డ్ ఎవరైనా ఉంటే వారి కోసం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కంప్లైంట్ మీ దృష్టికి వచ్చిన 15 రోజుల లోపల పరిష్కారం చేయాలి. ఇది ఒక బ్రాడ్ గా సిటిజన్ చార్టర్ని పెట్టుకున్నాం. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అని మీ దృష్టికి వస్తే టౌన్ ప్లానింగ్ అధికారి గారికి మీకు చెప్తే వెంటనే దాన్ని అవసరమైతే ఈ స్థాయిలో పరిష్కారం కాకపోతే, వార్డ్ ఆఫీస్ లో పరిష్కారం కాకపోతే సర్కిల్ ఆఫీస్ కి దాన్ని వాళ్ళు కంప్లైంట్ ని ఎస్కలేట్ చేస్తారు, పైకి తీసుకుపోతారు. వాళ్ళ లెవెల్ లో కాకపోతే జోనల్ కాడికి పోతుంది, జోనల్ లెవెల్ లో కాకపోతే కమిషనర్ గారు, కమిషనర్ గారు తప్పకుండా ఆయనే మొత్తం ఇన్ఛార్జ్ కాబట్టి నగరానికి ఆయన స్థాయిలో ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం కావాలి.